వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అంశాలు ఇవన్నీ కూడా మౌలిక సదుపాయాలు ఏమైతే కాకుండా సంక్షేమ అభివృద్ధి ఫలాలు ఏమైతే ఉన్నాయో మా ప్రభుత్వం చెప్పినట్టు, మా పార్టీ చెప్పినట్టు, మేనిఫెస్టోలో పొందుపరిచినట్టు అవన్నీ నవరత్నాలు కూడా ప్రజలకు తూచా తప్పకుండా అందిస్తామని చెప్పి మాట ఇస్తాను. 45 సంవత్సరాలకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు పెన్షన్ ఇస్తాం, బడికి పంపి ఇద్దరు పిల్లలకు 15,000 చొప్పున ఇస్తాం, ఫీజు రీఎంబర్స్మెంట్ అమలు పరుస్తాం, హాస్టల్ ఫీజులు మేమే చెల్లిస్తాం, 1,000 రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీని వర్తింపజేసి కడతాం, ఇట్లా ఏవైతే మేము చెప్పినామో నవరత్నాలు అవి అందిస్తాం. కాకపోతే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సినది ఒకటి ఉంది, ఈ నవరత్నాలు అనే సంక్షేమ అభివృద్ధి ఫలాలు తెలుగుదేశం పార్టీ వారికి, వైఎస్ఆర్ పార్టీ వారికి, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ అనే తారతమ్య అనతమ్య అనే భేదాలు లేకుండా పేదరికాన్ని ప్రామాణికం తీసుకొని, ఇది చాలా అండర్లైన్ చేసుకొని చెప్తాను మీకు, పేదరికమే ప్రామాణికం, పేదరికమే ప్రామాణికం, పేదరికమే ప్రామాణికం, రంగు కానీ రాజకీయ రంగు కానీ ప్రామాణికం కాదు. 101% చెప్తున్నాం, తెలుగుదేశం పార్టీకి ఓటేసిన కార్యకర్తలకు, తెలుగుదేశం పార్టీ విజయం కోసం శ్రమించిన కార్యకర్తలు సైతం పేదవారైతే వారికి సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందుకునే అర్హత పేదరికమే ఉంటే వారికి ఈ చేతులతో సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందిస్తా. తెలుగుదేశం పార్టీ నాయకులు పక్షపాత ధోరణి కానీ పచ్చ చొక్కాల వ్యవహారం కానీ ఈ పార్టీలో ఈ ప్రభుత్వంలో జరగదని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చెప్తాను. పేదవాడైన ప్రతివానికి ఇంగ్లీష్ ఇచ్చేదానికోసం తెలుగుదేశం పార్టీ వారికి కూడా ఇస్తాం. ఎట్లా తెలిసినా ఒక్క రాగి పైసా దమ్మిడి లెక్క తీసుకోకుండా, బ్యాంకులు అప్పు లేకుండా, లోను లేకుండా, ఎక్కడే కానీ ఇబ్బంది లేకుండా, ఆధార్ కార్డు వస్తుంది, రేషన్ కార్డు వస్తుంది, ఇండ్లు వస్తుంది, అమ్మఒడి వస్తుంది, నవరత్నాలు అన్ని పథకాలు మీకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా మీకు వస్తుంది. మిమ్మల్ని నేను కోరుకుంటానేది ఒకటే, తప్పు చేస్తే విమర్శ చేయండి, తప్పు చేయకపోతే దయచేసి బురద సల్లద్దు తెలుగు తమ్ముళ్ళారా అని చెప్పి విమర్శిస్తాను, విమర్శించొద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. ఎప్పుడైనా మేము తప్పు చేస్తే చాలా కఠినంగా విమర్శించండి, మీకు వెల్కమ్ చెప్తా. తప్పు చేయకుండా నేను మంచి చేస్తే కనీసం మీరు అభినందించలేకపోయినా విమర్శించకుండా ఉంటే కూడా నా హృదయంలో మీకు ధన్యవాదాలు తెలియజేస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు, పొద్దుటి నియోజక ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, మొట్టమొదట మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టవిరుద్ధమైన ఈ కార్యక్రమం, ప్రజా వ్యతిరేకమైన ఈ కార్యక్రమం, మున్సిపాలిటీ సంబంధించిన ఈ పార్కులో ఉండబడిన స్థలాన్ని వాటర్ ట్యాంక్ కట్టేదానికి కౌన్సిల్ రెజల్యూషన్ లేకుండా, ఆమోదం లేకుండా, చట్టవిరుద్ధంగా, అనైతికంగా తెలుగుదేశం పార్టీ నాయకుడైన వరదరాజు రెడ్డి గారు ఇచ్చే ప్రయత్నం చేసి ఇంత పెద్ద చెరువు లాంటి గుంత తీసి స్థానికంగా ఉండే ప్రజలకు, వాకింగ్కి వచ్చే మహిళలకు, ప్రజలకు ఇబ్బంది కలిగించినారు. అందుకే ఇది కలెక్టర్తో మాట్లాడినా, కమిషనర్తో మాట్లాడినా, అందరి అధికారులతో మాట్లాడి చట్టవిరుద్ధం కాబట్టి దీన్ని బూట్ చేయమని చెప్పినా, వాళ్ళు బూట్ చేస్తున్నారు. ఈరోజు నుంచి ఇది మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా అహానికి పోవద్దు, మీరు అహానికి పోవద్దు, దయచేసి మీరు అహానికి పోవద్దు, ప్రజల కోసం మంచి చేసే ఈ కార్యక్రమంలో మీరు కలిసిరమని విజ్ఞప్తి చేస్తానా. మంచి మేము చేస్తాను కాబట్టి మీరు అహానికి పోయిందన్న వాళ్ళు వచ్చిన ప్రయోజనం లేదు, అహానికి పోతే మరింత ఇబ్బందులు ఎదురవుతాయి తప్ప ప్రయోజనం లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. రెండవది ఇది అయిన తర్వాత 2వ 1వ తారీఖు మొదలు పెడతాం, టెంకాయ కొడతాం పాత బస్ స్టాండ్లో, ఏ బస్ షెల్టర్ ఏదైనా కూల్చివేసినావో ప్రజలకు అసౌకర్యం కలిగించి 1వ తారీఖు టెంకాయ కొడతాం, 2 నెలల కాలంలో బస్ షెల్టర్ నిర్మించి పేద ప్రజలకు అందిస్తాం. ఈ రెండు పనులతోనే మా అభివృద్ధి, మా సంక్షేమం, ప్రజల పట్ల మా నిబద్ధత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘనమైన విజయాన్ని సాధించిన తర్వాత, మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత పరిపాలన చేసే స్థితిలోకి మేము వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నందుకు హృదయపూర్వకంగా సంతోషంగా ఉంది, గర్వంగా ఉంది. ఈ అవకాశాన్ని కల్పించిన మా నియోజకవర్గ ప్రజల పట్ల మరింత గౌరవం, మరింత కృతజ్ఞత పెరిగిందని చెప్పి ఈ సందర్భంగా ప్రజలకు సవినయంగా శిరస్సు వంచి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, తెలియజేస్తూ ఉన్నా. ఈ సందర్భంగా ప్రజలకు మేము చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ప్రజలతో మా అభిప్రాయాలను, మా మనసులో ఉండే ఫీలింగ్స్ను కూడా మేము పంచుకోవాల్సిన అవసరం ఉంది. మనసిప్పి మాట్లాడుతూ ఉన్న ప్రజలారా, ఎక్కడో చిన్న కుటుంబంలో, రైతు కుటుంబంలో జన్మించిన నన్ను అంచెలంచెలుగా ఒక వార్డు కౌన్సిలర్ స్థాయి నుంచి 2 మార్లు ఎమ్మెల్యేగా ఎన్నుకునే స్థితి వరకు
తీసుకువచ్చిన ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజల పట్ల చాలా నాకు ప్రేమ ఉంది, గౌరవం ఉంది. ప్రధానంగా రాజకీయాల్లో నాకు జన్మనిచ్చిన రామేశ్వరం ప్రజల పట్ల అచంచలమైన ప్రేమ ఉంది, దానికి కొలమానం లేదు, కొలవలేరు కూడా. ఆ రామేశ్వరం ప్రజలే నన్ను ఈ స్థితికి తీసుకొచ్చింది. మొట్టమొదట ప్రజలకు నన్ను ప్రొద్దుటూరు పరిచయం చేసింది. మా మీద ఎన్నో నమ్మకాలతో మాకు ఓటేసినారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పట్ల ఎంతో విసిగిపోయి మా నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారి పట్ల విశ్వాసాన్ని కలిగి మాకు ఓటేసినారు. అంతేకాకుండా నా పట్ల, నాతో ఉండే నా సహచర సోదరులు, మా నాయకుల పట్ల చాలా విశ్వాసాన్ని కలిగి ఓటేసినారు. అంత నమ్మకం మీకు మా పైన లేకపోతే మా పార్టీ పైన కానీ, అభ్యర్థిగా నాపైన కానీ, మా సహచర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పట్ల, స్థానికంగా ఉండే నాయకుల పట్ల కానీ మీకు నమ్మకం లేకపోతే నాకు 45,000 మెజార్టీ రాదు. ఏ 5,000తోనో ఏ 10,000తోనో గెలిచేవాడిని. ఇంత మెజార్టీ నాకు వచ్చిందంటే సంపూర్ణమైన విశ్వాసాన్ని మీరు మాకు ఇచ్చినారు. మేము ప్రభుత్వంలోకి రావాలని, మీ ప్రభుత్వంలోకి వస్తే ఈ నియోజకవర్గానికి పట్టిన దరిద్రాన్ని వదిలిస్తామని, స్థానికంగా ఉండే సమస్యలన్నిటి కూడా పరిష్కరించి మౌలిక వసతులను సమకూరుస్తాం. ఇది మీ నమ్మకం మాపై. మా నుంచి మీరు ఎన్నో అంచనాలు వేసుకున్నారు. మీరు వేసుకునే అంచనాలను 1% కూడా తక్కువ చేయకుండా, 1% మించైనా మీ అంచనాలను మించి అభివృద్ధి చేసేదానికి నేను ప్రయత్నం చేసి సఫలీకృతుడైతానని చెప్పి మీకు మరొకసారి వాగ్దానం చేస్తూ ఉన్నాను. నేను నా విశ్వాసాన్ని కూడా వ్యక్తం చేస్తూ ఉన్నాను. మా నుంచి మీరు కోరుకుంటా ఉన్నది మొట్టమొదటిది, హింస లేని ఊరు, ప్రశాంతమైన వాతావరణంలో ఈ ప్రొద్దుటూరు పట్టణం ఉండాలని మీరు కోరుకునేది. అది గత 5 సంవత్సరాలనే మేము ప్రూవ్ చేసినాం. కాకపోతే కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, మరికొంతమంది మా పట్ల అసూయాగ్రస్తులు కానీ ఒక చిన్న విమర్శ కూడా మా మీద చేయొచ్చు. ప్రభుత్వంలో లేరు కాబట్టి వాళ్ళు హింసను ప్రేరేపించేదానికి, గొడవలు చేసేదానికో, కక్షాదింపులు చేసేదానికి అవకాశం లేదు కాబట్టి మెత్తగా ఉండారు అని. ఈరోజు మేము అధికారంలోకి వచ్చినాం కాబట్టి మేము ఏం చేసినా చెల్లుతుంది కాబట్టి చెల్లించుకుంటామని కూడా అనొచ్చు. పొరపాటు, ప్రభుత్వంలో లేకపోయినా ప్రభుత్వంలో ఉన్నా హింసకు ఎప్పుడూ దూరమే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, రాచమల్లు ప్రసాద్ రెడ్డి అండ్ కో, మా పార్టీకి సంబంధించిన ప్రతి నాయకునికి నేను చెప్పేది ఇదే, హింసకు దూరం. అహింసా సిద్ధాంతమే మా బలం. ప్రతి మనిషిని ప్రేమించడం, కష్టంలో ఉన్న ప్రతి పేదవాడికి సహాయం చేసి కన్నీళ్లు దుర్చడం, మా పట్ల అనుచితంగా ప్రవర్తించిన వారి పట్ల కూడా ఆలింగనం చేసుకునేదానికి, వారిని క్షమించేదానికి కూడా మేము సిద్ధం. మాకు తెలిసిన సిద్ధాంతం, శాంతి గొప్పది, స్నేహం గొప్పది, సహాయం గొప్పది, క్షమాగుణం గొప్పది. అందుకే తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ చెప్తా ఉన్నాం మేము, ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఎక్కడే కానీ ఈ 5 సంవత్సరాల కాలంలో అసాంఘికమైనటువంటి హింసకు సంబంధించినటువంటి చిన్నపాటి ఘర్షణ కూడా తావు లేకుండా మేము మీతో కలిసి సహకరిస్తాం. మా వలన మీకు ఎక్కడ ఏ చిన్నపాటి ఇబ్బంది కూడా జరగదు. ఏ పోలీస్ స్టేషన్లో కూడా పోలీస్ అధికారులు చెప్తా ఉన్నా 5 సంవత్సరాల కాలంలో మా మీద జరిగినటువంటి తప్పుడు కేసులు కానీ, తప్పుడుగా మా పట్ల ప్రవర్తించిన విధి విధానం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కానీ, అటెంప్ట్ మర్డర్ కేసులు కానీ, 324, 326 ధర్నాల కేసులు కానీ, ఎట్లయితే మమ్మల్ని తెలుగుదేశం పార్టీ నాయకుల ఒత్తిళ్లకు లోబడి చేసినారో అటువంటి పరిస్థితి ఇప్పుడు చేయొద్దని పోలీస్ అధికారులకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏ నాయకుల పట్ల కూడా అనుచితంగా, అమానుష్యంగా ప్రవర్తించొద్దని చెప్తా ఉన్నా నేను. తప్పు చేయని తెలుగుదేశం పార్టీ నాయకులను పోలీసులు గౌరవించండి. వారు ప్రజాప్రతినిధులుగా, ప్రజా జీవితంలో ప్రజలకు ఉపయోగపడే నాయకులుగా మీరు గౌరవించండి. తప్పు చేసిన వారి పట్ల మాత్రం కఠినంగా శిక్షించండి. ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా సరే ప్రజల పట్ల దుర్మార్గంగా, దౌర్జన్యంగా, రౌడీజాన్ని, వారి ప్రశాంతతకు శాంతికి భంగం కలిగిస్తే, వారి స్వేచ్ఛకు భంగం కలిగిస్తే, ఏ పార్టీకి సంబంధించిన వారి పట్లైనా కానీ మీరు శాఖాపరంగా కఠినంగా చట్టానికి లోబడి పనిచేయమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. తెలుగుదేశం పార్టీ నాయకులకు హృదయపూర్వకంగా నేను ఆహ్వానిస్తాను. ఈనాటి 5 సంవత్సరాల కాలంలో ప్రొద్దుటూరు పట్టణాన్ని అభివృద్ధి చేసుకునే దానికోసం నా హృదయంతో 2 చేతులను చాచి ఆహ్వానిస్తాను మిమ్మల్ని. రండి, మిమ్మల్ని కూడా మాతో కలుపుకొని ఈ ప్రయాణంలో ముందుకు పోయేదానికి ఆహ్వానిస్తూ ఉన్నాను నేను. మీ పట్ల ఎక్కడే కానీ మేము అగౌరవంగా కానీ, అనుచితంగా కానీ, కక్షాదిపు కానీ చేయం. పెద్దలు వరదరాజరెడ్డి గారు కానీ, లింగారెడ్డి గారు కానీ, వారి సహచర బృందాన్ని కానీ, ఉపనాయకులు కానీ, అందరినీ కూడా మేము గౌరవిస్తూ ఉన్నాం, అభివృద్ధి కోసం ఆహ్వానిస్తూ ఉన్నాం మేము. ఇక ప్రజలకు మేము విజ్ఞప్తి చేసేది, మా నుంచి
మా పార్టీ నుంచి మీరు ఆశిస్తూ ఉండేది మంచినీళ్ళు ఇమ్మని రోజుకు ఒక మారు. ఎన్నికల కంటే ముందు చెప్పినారు, 5 సంవత్సరాలకు ముందు చెప్పినారు, 2014 ఎన్నికల కంటే ముందు చెప్పినారు. నియోజకవర్గానికి సంబంధించి ప్రతి ఒక్కరూ ప్రధానంగా ఆశిస్తూ ఉండేది రోజుకొక మారు మంచినీళ్ళు కావాలి. ప్రజలకు మాట ఇస్తూ ఉన్నా, ఇప్పుడు వేసవికాలం అయిపోతూ ఉంది, ఇంకా తిరిగి మళ్ళా వేసవికాలం 2020 ఫిబ్రవరి నుంచి ప్రారంభమవుతుంది. ఆ సమయం ఈ 10 నెలల 8 నెలల కాల సమయాన్ని ఉపయోగించుకొని ఈ ప్రొద్దుటూరు పట్టణ ప్రజలకు రోజుకొక మారు కుళాయిల ద్వారా మంచినీళ్ళు ఇచ్చే ఏర్పాటు ఈ 10 నెలల్లో సాధించి తీరుతానని మీకు మాట ఇస్తూ ఉన్నాను. ఎన్ని కష్టాలైనా సరే కన్నారి వర్లేకి వరద కాలువ నీళ్లను కలుపుతాము, అమృత్ పథకం స్కీమ్ను పూర్తి చేస్తాము, చెన్నంరాజుపల దగ్గర చెరువు నిర్మాణమే చేపడతాము, నీళ్లు ఉన్న చోట 100 కిలోమీటర్ల దూరమైన బోర్లు వేసి పైప్ లైన్ ద్వారా నీళ్ళు వేస్తాము, ఇంకా ప్రత్యమ్నాయ మార్గాలు ఎన్నైనా వెతుకుతాం. అవసరం అనుకుంటే మీకు నీళ్ళు ఇచ్చేదానికి, ఎక్కడో చాలా సుదీర్ఘమైన దూరంలో ఉండే పాతాల గంగను బయటికి తెప్పించేదానికి కూడా ప్రయత్నం చేస్తాం. 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీకు మాత్రం రోజు ఒక్క మారు మంచినీళ్ళు ఇచ్చి తీరుతామని చెప్పి మాట ఇస్తూ ఉన్నా. నీళ్ళ గురించి మీరు భయపడాల్సిన అవసరమే ఇక లేదు వచ్చే సమ్మర్ నుంచి. రెండవది, మా నుంచి మీరు ఆశిస్తూ ఉండేది దోమలు లేని ఊరును ఆశిస్తూ ఉన్నారు, పారిశుద్ధాన్ని అదుపులో ఉంచమని ఆశిస్తూ ఉన్నారు, మురికి కూపమైన ఈ ఊరును పరిశుభ్రంగా ఉంచమని కోరుతూ ఉన్నారు. దోమకాటుతో విషజ్వరాల వలన చనిపోయే బిడ్డల మరణాలను ఆపమని మీరు కోరినారు. కానీ అంతకుముందు తెలుగుదేశం పార్టీ కషాయ గుండె కలిగిన ఈ ప్రభుత్వం ఆ పని చేయలే. మేము స్పందిస్తూ ఉన్నాం, మరణించిన ప్రతి బిడ్డ మా బిడ్డతోనే సమానం. మరొక తల్లికి గర్భశోకం కలగకుండా, మరొక బిడ్డ మరణించకుండా, విషజ్వరాలు ప్రబలకుండా, 1000 రూపాయలు వడ్డీలకు తెచ్చుకుంటే దుస్థితి ఏర్పడకుండా దోమకాటు నుంచి విషజ్వరాల నుంచి ప్రజలను కాపాడేదానికి సత్వరమే చర్యలు 4-5 రోజుల్లోంచి బిగినైతాలి. 5 ప్రధానమైన కాలువలను ఆధునీకరిస్తాం, నీళ్లు బయటికి తీసుకుపోయేదానికి భూమి కొంటాం, చెడిపోయిన ఈ మురికి నీళ్లను రీసైక్లింగ్ చేసి భూములకు నీళ్లు వదులుతాం, చిన్న చిన్న కాలువలను మరమ్మత్తు చేస్తాం. ఎక్కడే కానీ పందులు కానీ కుక్కలు కానీ పశువులు కానీ లేకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటాం. అన్ని రకాల చర్యలు తీసుకొని పరిశుభ్రమైన వాతావరణంలో మిమ్మల్ని బ్యూటిఫికేషన్గా ఉండే ప్రొద్దుటూరులో ఉండే ప్రయత్నం ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి నేను చేస్తానని మీకు మాట ఇస్తా ఉన్నాను. మూడవది, మా నుంచి మీరు ఆశిస్తూ ఉన్నది గవర్నమెంట్ ఆసుపత్రికి సంబంధించి మెరుగైన వైద్య సేవలు ప్రజలకు కావాల్సిన అవసరం ఉంది. పేదవాళ్ళు అక్కడికి వస్తారు, ఒక చెల్లెల ప్రసవ వేదనతో అక్కడికి వస్తే రిమ్స్కి పో, తిరుపతికి పో, ఐసీయూ లేదని చెప్పి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లేకపోవడం వలన, వైద్య బృందం లేకపోవడం వలన, ఐసీయూ ఇప్పుడు వచ్చింది, వైద్య బృందాన్ని తీసుకొస్తాం, మందులు తీసుకొస్తాం, మందుల కొరత లేకుండా చేస్తాం. ఏ చెల్లెలు కానీ, ఏ తల్లి కానీ, ఏ అన్న కానీ, తమ్ముడు కానీ మందులు లేవనో, వైద్య బృందం లేదనో, ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లేదనో, పరికరాలు లేవనో, మరో ఆసుపత్రికి పంపించే పరిస్థితి లేకుండా అందరికీ సంబంధించిన అన్ని రకాల జబ్బులకు మెరుగైన వైద్య సేవలు ఈ ఆసుపత్రిలో అందించి ఏర్పాటు చేస్తాం. లంచగొండితనం లేకుండా, అగౌరవం లేకుండా ప్రతి పేదవానికి వైద్యం అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం పూర్తిగా చేస్తాం. ఇందుకోసం ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా రాచమల్లు ఎమ్మెల్యే హెల్ప్ డెస్క్ అని ఓపెన్ చేస్తాను. నేను 8 గంటలకు చొప్పున ఒక బృందాన్ని అక్కడ ఏర్పాటు చేసి, 2 మనుషులను ఏర్పాటు చేసి వారు సోషల్ సర్వీస్ చేస్తా, వాళ్ళ ద్వారా సంఘ సేవ హాస్పిటల్కి వచ్చే పేదవారికి సహాయపడతారు. క్యాజువాలిటీ ఎక్కడుంది, ఆపరేషన్ థియేటర్ ఎక్కడుంది, బ్లడ్ టెస్ట్ ఎక్కడ చేస్తారు, రక్తం ఎక్కడ ఎక్కిస్తారు, ఏ డాక్టర్ రాలేదు, సమయానికి ఎవరు రాలేదు, లంచం ఎవరు అడిగినారు, శానిటేషన్ శుభ్రంగా ఉందా లేదా తదితర అంశాలపైన ప్రజలకు ఉపయోగపడుతూ స్థానిక శాసనసభ్యులు నాకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తారు. వారి సమాచారం ద్వారా హాస్పిటల్లో ఉండే అవినీతిని మరమ్మతు చేసేదానికి పూర్తిగా నేను ప్రయత్నం చేస్తాను. ఆ 3 బృందాలకు అయ్యే శాలరీ 60,000, 70,000, 80,000 ఎంతైతే నాకు వచ్చే ప్రతి నెల 180,000 రూపాయల జీతంలో నుంచి వారికి ఆ జీతాన్ని చెల్లిస్తానని కూడా మీకు మాట ఇస్తూ ఉన్నాను. నేను 4వది, మా నుంచి మీరు ఆశిస్తూ ఉండేది మార్కెట్, నట్టి నడిబుడ్లో ఉంది మార్కెట్. అంతకుముందు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అక్కడ చేసే పనిచేసే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని బతికే చిరు వ్యాపారస్తులను బాధపెట్టి ఆ మార్కెట్ తరలిస్తామని చెప్పి భయపడిచ్చినారు. ఇప్పుడు చెప్తా ఉన్నా చిరు వ్యాపారస్తులకు, మార్కెట్ అక్కడే ఉంటుంది. చిన్న వ్యాపారం చేసుకుని ఏ ఒక చిన్న వ్యాపారస్తుని యొక్క కడుపు మేము కొట్టాం, 100% అక్కడే వాళ్ళు వ్యాపారం చేసుకుంటాం. అక్కడ చేసుకోవడం వలన వారికి మేలు జరుగుతుంది, ప్రొద్దుటూరు పట్టణంలో ఉండే ప్రతి పౌరునికి నడిబొడ్డులు ఉంది కాబట్టి దగ్గరగా ఉంటుంది, ఆడవాళ్లకు రక్షణ ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ ఖర్చులు తక్కువ ఉంటాయి కాబట్టి దాన్ని తరలించం. తరలించకపోవడం పైగా అసభ్యకరంగా ఉన్నటువంటి ఆ వాతావరణాన్ని ప్రక్షాళన చేస్తాం.
వీధులు లోపల స్ట్రీట్ లైట్ ఏర్పాటు చేస్తాం, లోపల లైట్స్ లైటింగ్ ఏర్పాటు చేస్తాం, టాయిలెట్స్ ఏర్పాటు చేస్తాం, డ్రింకింగ్ వాటర్ ఏర్పాటు చేస్తాం, సిమెంట్ రోడ్లు ఏర్పాటు చేస్తాం. ఎంత ఆధునీకరణ చేయాలనో మార్కెట్ను 4-5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఆధునీకరణ చేసి మంచి మార్కెట్ని ప్రజలకు కానుకగా అందిస్తానని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం.